ఇంత దూరం వచ్చిన ఒక మాట మాట్లాడాలని మా తమ్ముడు రమేష్ వాళ్ళందరూ కూడా నాకు అవకాశం ఇవ్వడం ఇది వేదిక కాకపోయినప్పటికీ ఈ దేవాలయ అభివృద్ధికి ఈ గ్రామంలో పుట్టలేదు గోపాల్ గారు పెరిగిన దానికే నేను ఎంతో రుణపడి ఉన్నా అన్నట్టుగా భావించి ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంతో పాటు అన్నదానం విషయంలో కానీ అదేవిధంగా ఈ దేవాలయ అభివృద్ధి విషయంలో కానీ పూనుకొని పనిచేస్తున్నటువంటి సందర్భంలో ప్రేరణ పొంది ఈ గ్రామస్తులు 16 లక్షల డబ్బులు ఇవ్వడం ఎప్పటికప్పుడు నెట్ క్యాష్ పట్టుకొని ఇచ్చినటువంటి సందర్భాలను నేనే చూసినా వారిని ఈ గ్రామస్తులను ఇచ్చా నాయక్ గారు 10 లక్షలు ఈ గ్రామానికి సర్పంచ్గా సేవ చేసిండు ఉపాధ్యాయుడిగా ఉంటూ కూడా ఈ గ్రామంలో ఏ సమస్యలు వచ్చినా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు కానీ గతంలో ఇతరులు ఎమ్మెల్యేలకు ఉన్నప్పుడు వాళ్ళకు కానీ